ఇవాల తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఒక రెండు నెలల క్రితము ఒక మాట చెప్పింది తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దగాపడ్డటువంటి ఆత్మగౌరవం కోసము పరితపిస్తున్నటువంటి వాళ్ళు అంటే ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ వచ్చిందో వచ్చినటువంటి తెలంగాణలో బాల యొక్క ఆత్మగౌరవానికి బంధం కలిగినటువంటి వాళ్ళని కలవాలని దాని ద్వారా అసలు ఏం జరిగింది అని చెప్పాలన్న ఒక ఉద్దేశంతోటే ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే అసలు ఫస్ట్ ఏదైనా కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అంటే ఆ సాంస్కృతికంగా ఆట పాట ద్వారానే సమాజానికి చేరింది పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది కాబట్టి మళ్ళీ ఈ తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తన ప్రభుత్వంలో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సామాజిక తెలంగాణ కోసం ఎవరెవరిని ఏ విధంగా అసలు సామాజిక తెలంగాణ అని అడగడమే తప్పుగానే విధంగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలను అమరులు ఏ విధంగా దగాపడ్డారు దగాపడ్డటువంటి అమరుల కల నెరవేరిందా తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాల కాలం అయ్యింది ఈ 10 సంవత్సరాలలో మనం ఏం సాధించాము అసలు ఎట్లా మనం అదవుతున్నాము అన్న దాని కోసం మేధావి వర్గాలు ఆనాడి కవులు కళాకారులు అందరూ కూడా తెలంగాణ కావాలని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు ఏ విధంగా ఉన్నారు వీటన్నింటిని కూడా నాకు ఒక పాట రూపకంగా కావాలి తెలంగాణ అంటే ఒక విద్యా వైద్యముతో ఒక సామాజికంగా అంటే సమష్టిగా సమృద్ధి వైపుకి ఆర్థిక అసమానతల వైపు లేకుండా వెళ్ళాలి అని మనం అనుకున్నటువంటి కలను నెరవేరేయాయా ఈ రోజు ఉన్నటువంటి యువత ఎలా ఉన్నారు ఎటువైపుకి దారి తీస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఎట్లా ఎరులై పారుతుంది ఓటు గురించి నిజంగానే ఎలక్షన్లనంటే అది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరుగుతుందా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరగకుండా ఓటుని ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు ఒక వ్యాపారం లాగా ఎలా తయారైంది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు అని అంటే సమాజంలో సేవ చేయాలన్నటువంటి దృక్పథం లేనటువంటి వాళ్ళని లీడర్లుగా ఏ విధంగా తీసుకొస్తున్నారు ఎట్లా నాశనం అయిపోయింది తెలంగాణ వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అన్ని క్రోడీకరించి ఒక లైన్లో రావాలి అని నేను అన్నని మన సంగీత సీనన్నని గారిని నేను అడిగినప్పుడు అన్న నాకి తను ఒక మంచి రైటర్ నేను గతంలో కూడా నేను అన్నతో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీకు చెప్పాను మాట్లాడించడం కూడా ఆ రోజు జరిగింది అన్న నా కోసం ఒక రైటప్లో తీసుకొచ్చిన రోజు కూడా నేను మాట్లాడించడం జరిగింది సో అదే సీనన్నని అన్న కమ్మము పాల్వంచ సీనన్న ఆ పాట నాకు కావాలి రాసియాలా మీరు దాని గురించి ఎందుకంటే ఈ సమాజాన్ని మనము కదిలించే విధంగా ఉండాలి అని నేను అడిగినప్పుడు సేమ్ నేను ఏ విధంగా అయితే కోరుకున్నాను అదే విధంగా యాజ్ ఇస్ గా ఆ సాంగ్ ని నాకు సంగపు సీనన్న ఆ సాంగ్ ని రాసి ఇవ్వడం జరిగింది రాసి ఇవ్వడమే కాదు దానికి మ్యూజిక్ ఎలా ఉండాలి ఎవరితో పాడిస్తే ఆ సాంగ్ దాని యొక్క ఆ భావోద్వేగం అనేది ప్రజలకిలో ఇంకా డెప్త్ గా వెళ్తుంది పాలకులకి అర్థమవుతుంది అనే విధంగా మంచి తెలంగాణ యాస భాషలో చక్కని పదాలతోన చాలా బ్రహ్మాండంగా ఆ పాట రాయడం జరిగింది ఆ పాట పూర్తయింది ఆ పాటని అన్న రచయిస్తే ఆ సాంగ్ ఆ పాటకి సంగీతాన్ని మన సింధు కే ప్రసాద్ గారు అని చెప్పేసి అన్న తెలంగాణలో ఫస్ట్ సాంగ్ నాదే అన్న చేయడం జరిగింది చాలా చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా బ్రహ్మాండంగా చేశారు తర్వాత ఆ పాట పాడింది కూడా మన సోదరులు రామ్కి గారితో పాడిచ్చారు రామ్కి అందరికి వెల్ నోన్ ఒక సింగర్ గా చాలా మందికి తెలుసు రామ్కి యొక్క వాయిస్ ఎలా ఉంటుంది ఎంత డెప్త్ గా ఉంటుంది తనది చాలా అసలు మీరే చెప్తారు ఆ మాటలోనే నా మాటలు చెప్పడం కన్నా మీరు వింటే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఆ సాంగ్ ని ఇవాళ రిలీజ్ చేయాలి ఎలాగైనా కూడా ఎందుకంటే తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగ ఫలితంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ ఆవిర్భవం రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆత్మగౌరవ వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది శుభాకాంక్షలతో పాటు మీరందరూ కూడా చైతన్యం అంటే ఎక్కడెక్కడైతే ఎవరెవరు కూడా స్తబ్దతగా ఉన్నారు ఆ స్తబ్దతగా ఉన్న వాళ్ళందరూ కనీసం ఈ పాట విని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీ తీర్పు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి ఎటువైపు వెళ్ళాలి అసలు మనం ఎక్కడున్నాము అసలు నిజంగా ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అన్న దానికోసము మీలో మార్పు వస్తుంది అన్న ఒకే ఒక చిన్న ఆశతోన నేను ఈ సాంగ్ ని చేయించడం జరిగింది అది పూర్తి కర్త కర్మ క్రియ మొత్తం అంతా కూడా సీన్నలని ఆ పాటకి యాక్చువల్ గా దీనిని పెద్ద ఎత్తున
అమరవీరుల స్థూపం దగ్గర మేము ఈ పాటను ఆవిష్కరించాలని అనుకున్నాము కానీ కొన్ని కారణాల ద్వారా అది చేయలేకపోయాము ఇవాల సరియైనటువంటి రోజు ఈ పాట అమరులకి అంకితం చేయాల అమరుల యొక్క ఆత్మ ఘోషించకుండా మీ కోసం మీ యొక్క త్యాగ ఫలితాలను వృధా కానియకుండా మీ కోసం మేము ఉన్నాము మీ కోసం మీరు అనుకున్నటువంటి మీరు ఏదైతే కళల కోసమో మీ యొక్క త్యాగం చేశారో ఈ తెలంగాణ ఏర్పడిందో దాని కోసం దాని వృధా కానియం మీ కోసం నిలబడ్డాం పని చేస్తున్నామని చెప్పడం కోసమే ఇవాల ఆ పాట కంపల్సరీగా ఇవాల రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది కాబట్టి ఇలా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చేస్తున్నాను ప్రజలంతా కూడా దీనిని ప్రతి దగ్గరలో ప్రతి యువకుడు ప్రతి మహిళ ప్రతి కార్మికుడు ప్రతి కర్షకుడు ప్రతి అన్ని సబ్బండ వర్గాలకి ఈ పాట చేరుతుందని అనుకుంటున్నాను నేను మీరు మీ నుంచి స్పందన వస్తది అని కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా సీనన్నని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నా ముందుగా అందరికీ నమస్కారం ముందుగా మేడం గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పాట రాయడానికి గల కారణం అంటే దానికి ముందు నాకు చెప్పిన విషయాలు మేడం చేసే ఫైట్ దృశ్య ఇవన్నీ తెలంగాణలో ఏం జరుగుతున్నదనేది ఎక్కువగా మ్యాటర్ క్రుడీకరించడం జరిగింది అదే విధంగా పాట వచ్చింది పాట అనేది ఎప్పుడు కూడా నాకు తెలిసి అబద్ధం చెప్పకూడదు పాట ఎప్పుడు నిజమే చెప్పాలి వాస్తవంగా ఉన్నది దాని రచనలో పెట్టాలి జనాల్ని చైతన్యపరంగా పాట ఉండాలి అనేది యాక్చువల్గా తెలంగాణ ఇవాళ దశాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అదేవిధంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నప్పుడు నిజంగా మనం దశాబ్ది ఉత్సవాలు దేన్ని తీసుకొని మనం చేసుకుంటున్నాం నిజంగా అంత ఫుల్ఫిల్ అయిందా తెలంగాణ అనేది అంతగా గొప్పగా మలుచుకున్నామా మనం పదేళ్లలో చాలా అభివృద్ధి జరిగిందా వీటన్నిటిని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అదే పాట కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి దాంట్లో ఉంచి ఎప్పుడు కూడా జనం ఆర్తనాదాల్లో నుంచి జనంలో నుంచి వాళ్ళకున్న బాధ వాళ్ళకున్న వాటి మీద నుంచి పాట రావాలి ఎప్పుడు కూడా వాళ్ళ ఆత్మని వాళ్ళ యొక్క దాన్ని ఒకసారి ప్రశ్నించాలి వాళ్ళకు వాళ్ళు తెలుసుకునేలా ఉండాలి అదేవిధంగా పాట మొత్తం కంప్లీట్ చేసి రాయటం జరిగింది అందరూ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు అలా ఈ సాంగ్ ని మీ చేతులతోనే మీరే దీనిని రిలీజ్ తల్లి పేరు బంధాన్ని ఉద్యమాన్ని కల్పిస్తే అమరుల కుటుంబాలకు హురితాళ్లను ఇచ్చారు ఉద్యమ వీరుల దీన గాథలనే వింటే ఆకాశేశ్వరమే కన్నీటితో నిండునే త్యాగరుల కుటుంబాలు కల్లడిల్లుతుంటే ఆ యాదగిరి నరసింహుడే సాక్ష్యమే ఇస్తుంటే చీకటిలో నాట్యానికి చప్పట్లు కొడుతున్నా నేతలారా ఇది మీకు మానవత్వమా
తగల పెట్టుకున్న మరవీరులకు ఇది మీరిచ్చే త్యాగ ఫలమా. జై తెలంగాణ, ఇందిర సోహం సేన. జై తెలంగాణ, ఇందిర సోహం సేన. అలగాలిన బ్రతుకులకై అలచి వేద అనచుటకై అలుగేదాం అండి. అమరుల ఆశయాలు ఆత్మ గౌర సౌరవాలు సామాజిక తెలంగాణ సాధనకై రండి. అవినీతి అక్రమాలు పుట్టలను కూల్చుకుంటూ ఆత్మ గౌర యాత్రకు అడుగులు వేయండి. జై తెలంగాణ, ఇందిర సోహం సేన. జై తెలంగాణ, ఇందిర సోహం సేన. జై తెలంగాణ, ఇందిర సోహం సేన. జై సాంగ్ విన్నారు కదా, అందరికీ కూడా అన్ని వర్గాలకి, సబ్బండ వర్గాలకి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏం చెప్పారు, ఇవాళ వాళ్ళు ఎటువైపుకి వాళ్ళ ప్రయాణం ఉన్నది, ఏ విధంగా గడికి బానిసలుగా ఉన్నారు, ఉన్నటువంటి వర్గాలను ఏ విధంగా నష్టపోతున్నాయి, అవన్నీ కూడా చాలా అందరికీ సంబంధించినటువంటి అందరికీ కలిసి వచ్చే విధంగా ఆ పాట సీనన్న చాలా చక్కగా చెప్పారు దాంట్లో. కాబట్టి ఇందాక సీరణ చెప్పినట్టు ఈ పాటకి రాయడం ఒక ఎత్తు అయితే దానికి మ్యూజిక్ పాడడము మరొక ఎత్తు, దానితో పాటుగా దాన్ని ఎడిటింగ్ చేయడము కూడా. ఆ ఎడిటింగ్ కూడా మోహన్ చాలా పేషెన్స్గా ఓపిక్గా చాలా చక్కగా చేశాడు. అందరికీ కూడా, నలుగురికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమాజాన్ని మనము కొంతలో కొంతనైనా మన పాట రూపకంగా కనీసం వచ్చే ఎన్నికల్లో అది ప్రభావాన్ని చూపాలి అన్నది నా యొక్క తాపత్రయం. మీరు దాంట్లో సక్సెస్ అయ్యారు, మీరు చేసినటువంటి మీ యొక్క రచన ద్వారా ఇదంతా కూడా, ఈ క్రెడిట్ అంతా కూడా ఇవాళ మీరే సినిమ. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. దీనితో పాటు ఇవాళ దశాబ్ద ఉత్సవాలు చేసుకోవాలనుకుంటున్నటువంటి కేసీఆర్ గారికి నా పాట వినాలని కేసీఆర్ గారిని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు నాలుగు గోడల మధ్యలోనే ఆ ఫామ్ హౌస్, ప్రగతి భవను, ఇప్పుడు సెక్రటేరియట్, ఈ మూడు భవనాలలో ఉండి బయట సమాజం ఏం జరుగుతుందో ఏమవుతుందో మీకు తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ జెన్యున్గా ఒక తెలంగాణ ఉద్యమకారినిగా కళ్ళకు కట్టినట్టుగా ఈ పాటలో చూపించడం జరిగింది. ఆ పాట విన్న తర్వాతనైనా మీకున్న ఈ ఆరు నెలల్లో కొంతలో కొంత మార్పు చేయడం కోసము మీకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తారని నేను కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీద చేయనట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీకు విఆర్ఎస్ ఇవ్వడం ఖాయం, మీరు ఇంటికాడ పడుకోవడం కూడా ఖాయమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాటలు చెప్పడంత ఈజీ పాలన అని కేసీఆర్ అనుకుంటున్నారు, కాబట్టి మీ యొక్క పాలనలో దగాపడ్డటువంటి వాళ్ళని 100% మేల్కొల్పుతాం, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.